అంటే బావా అది ఎలా జరిగిందంటే డాడీ వాసిని ఏమైందమ్మా ఏంట్రా నీ రౌడీజం వీధిలోంచి ఇంట్లోకి తీసుకొచ్చావా రౌడీజం కాదు మామయ్య డ్యూటీ వీడెవడో హాసినిని మాయ చేసి ట్రాప్ చేశాడు ఇద్దరు కాఫీ షాప్ లో కనిపిస్తే తీసుకొచ్చాను చూసావా బావా నీకు తెలియకుండా నీ ఇంట్లో ఎన్ని పాలిటిక్స్ లవ్ స్టోరీలు జరిగిపోతున్నాయి సమయానికి నా కొడుకు చూసాడు కాబట్టి నిజాన్ని బద్దలు కొట్టాడు గుడ్ బాయ్ మై సన్ ఏంటి వీడు బద్దలు కొట్టింది వాళ్ళ ప్రేమ విషయం హాసిని నాకు ఎప్పుడో చెప్పింది అవునన్నయ్య అవునా అన్నయ్య వీడికి రౌడీలు ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు బొక్క అన్నమాట మీ ప్రేమ విషయం వీళ్ళకి తెలియదు నువ్వే పూర్తిగా చెప్పమ్మా నేను విక్కి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నా ఈ విషయం నాన్నతో కూడా చెప్పాను నిజానికి తమ్ముడు నా వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు వాడు తిరిగొచ్చేదాకా పెళ్లి చేసుకోనని నేనే నాన్నతో చెప్పాను వాడు తిరిగి రావాలి మా పెళ్లి జరగాలి అని నువ్వు సూపర్ అమ్మా లైన్ తప్పకుండా అక్షరం పొల్లుపోకుండా చాగంటి వారి కోడలాగా ప్రవచనం భలే చెప్పావు బావా నీ కూతురు మరి ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి మావయ్య ఆయన క్షమించడం కాదయ్యా ముందు వీడికి థ్యాంక్ యూ చెప్పు ఎవడికి కావాలి వీడి థ్యాంక్స్ ఎప్పుడో పెళ్లి జరుగుతుందని ఇప్పుడు బజార్న పడతారా పార్కుల్లో పబ్బుల్లో ఐమాక్స్ థియేటర్లో తిరిగి తిరిగి మామయ్య పరువు ఇమేజ్ మర్యాద అన్ని డ్యామేజ్ చేస్తారా వాడు చెప్పేది కరెక్టే కదమ్మా పెళ్లి కాకుండా మీరిద్దరు ఇలా బయట తిరగడం వల్ల నలుగురు నాలుగు కామెంట్లు చేస్తారు తొందరలో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను అలాగే మావయ్య రామ్మా వాళ్ళ పెళ్లికి శ్రీకారం చుట్టి మనం ప్లాన్ కి లీకేజ్ పెట్టాం దోలు తీరిందా దారిని పోయేదాన్ని బుధాన్ని వేసుకోవడం అంటే ఇదే మరి నువ్వు గోగుడాపు సురసమ్మత ఫస్ట్ దోశ నాకే అరే మామా నేను ముందుంటా ముందు నేను వచ్చాను ఎంత తన్నుకున్నా ఖాళీ వచ్చి బోణి చేసే వరకు ఈ తులసమ్మ దోశ ఎవరికి ఇవ్వదు అర్థమైందా మూసుకొని కూసుండు అందరు నీ దోశ కోసం వచ్చేవాడు ఎవడైనా మూసుకొని కూర్చుంటాడా తెలుసుకుని కూర్చుంటాడు రే మైదానం నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడితే నాకు కాలిద్ది ఇదిగో ఇందులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఏమీ లేదు అంత సింగిల్ మీనింగే నువ్వు వెళ్ళి తుడుచుకో ప్లేట్లు బాగున్నారా బాగున్నాను బాబు ఏం లక్ష్మణ్ బిజినెస్ ఎలా ఉంది చాలా బాగుందన్నా ఏం గురువే గారు ఎలా ఉన్నారు ఖాళీ నువ్వు చేసిన సాయం వల్ల మేము బాగానే ఉన్నామయ్యా నువ్వు వచ్చాక రౌడీల బాధ తప్పింది మాకు చందాల బాధ కూడా తప్పింది అవును బాబు నువ్వు మా పాలిటి దేవుడు అయ్యా నాదేముంది బాబాయ్ అనాథలో వచ్చిన నన్ను ఆదరించి మీ వాళ్ళ చూసుకుంటున్నారు నీ మంచితనమే నిన్ను ఇంతటి వాణ్ణి చేసింది ఓకే బాబాయ్ తులసమ్మత్త హోటల్లో దోశలు తింటూ మాట్లాడుకుందాం పద బాబాయ్ కాళీ వచ్చేసావా వేడి వేడి దోశలు పెడతాను ఏ తులసమ్మత్త ఎక్కువ రుద్దమాకు ప్లేట్ అరిగిపోద్ది నక్కరమరా బాబు రోజు రోజు నా బొత్తికల తయారవుతుంది ఇదిగో ఆపు గుండు పగులుద్ది గుడ్డు కాదు ఎవడ్రా ఇక్కడ ఖాళీ అంటే వాడే నా ఖాళీ వీలంత లేడు వీడు ఖాళీ అంట్రా కళ్ళల్లో ఎంత పవర్ ఉందంటే నువ్వే ఖాళీ అయి ఉంటావు లేరా చూసావుగా నీకు డ్రెస్ అంటే వాల్యూ నాకు దొరుకుతావు రా ఎప్పుడో ఒకప్పుడు కరెక్ట్గా దొరుకుతావు అప్పుడు చూపిస్తా నా కాకి పవర్ ఏంటో విన్నావుగా హలో ఏంటి బావా అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు అమెరికా నుంచి కాల్ వచ్చింది మనం అప్పుడు ఇన్వెస్ట్ చేసిన 50 crores మెచ్యూర్ అయిందంట సో 500 crores మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యడానికి పేపర్ వర్క్ చూడండి నిజమా అవును 50 crores 500 crores వచ్చేస్తున్నాయి ఆ రోజు 15 సంవత్సరాల తర్వాత వాడిపోతాడేమో వీడిపోతాడేమో అని చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు కదా అది కాదు బావా అప్పట్లో మాకంత మెచ్యూరిటీ లేదు ఇప్పుడు నీతో ఉండటం వల్ల మాకు మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు వచ్చిందని గ్యారంటీ ఏంటి పర్లేదులే బావా మీ సెక్యూరిటీ ఉన్నంత వరకు మాకు మెచ్యూరిటీ వచ్చేలామా సరే తొందరగా పేపర్స్ రెడీ అయ్యి అలాగే